మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. నమస్కారం అండి. అంటే దీస్ అ ప్రౌడ్ మూమెంట్ ఐ కెన్ సే. ఎందుకంటే అంటే మనము తెలుగు సినిమాల ఫార్మాట్ అందరికీ మనందరికీ తెలుసు అండి. అంటే ఇది ఒక కొత్త అటెంప్ట్ అనుకోవచ్చు. అంటే ఐ ఫీల్ లైక్ ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు కలిగింది. అంటే కొత్తదనము, ఆ ఫ్రెష్నెస్ కోరుకునే వాళ్ళందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందండి. అంటే ఐ ఫీల్ ఇట్స్ ఎ టెక్నికల్లీ హానెస్ట్ అటెంప్ట్. అంటే చాలా బాగా అనిపించింది అండి. చూసినంత సేపు ఆ స్క్రీన్ మీద ఆ ఫ్రెష్నెస్ని ఎంజాయ్ చేశాను. నేను పర్సనల్గా అజే ఆడియన్గా మాట్లాడుతున్నాను, నేను నాట్ డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడట్లా. నేను సినిమా చూసి చాలా ఎమోషనల్ అయినాను. అంటే వావ్ అనిపించింది. ఆ మేకింగ్ చూస్తే, ఆ విజువల్ చూస్తే, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రామ్ తాలూరి గారు. గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూ సార్, యూ డిజర్వ్స్ ఇట్. ద మేకింగ్ ఈజ్ విచ్ ఇస్ వెరీ 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 గుడ్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ అటెంప్ట్ చేయాలంటే గట్స్ ఉండాలండి. హానెస్ట్గా చెప్తున్నాను. అంటే మీకు కూడా తెలుసు, యువర్ ఆల్ ఇంటెలెక్చువల్స్, మీరు అందరికీ తెలుసు, ఇలాంటి స్క్రిప్ట్ని అటెంప్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్, తన డిసిషన్ తీసుకొని ఆ స్క్రీన్ మీద ఆవిష్కరించిన విధానము, హానెస్ట్గా ఈ స్క్రిప్ట్కి 100కి 100 మార్క్స్ వేయచ్చు అండి. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం అండి, ఫీల్ గుడ్ ఫిలిం విత్ ఆ కొత్తదనం, ఆ ఫ్రెష్నెస్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా కార్తికేయ ఎగ్జిబిటర్స్ బ్యానర్పై రిలీజ్ చేశామండి. బుక్ మై షో బుకింగ్స్ బాగున్నాయి, మార్నింగ్ షోస్ అంతా ఫుల్స్ ఉన్నాయి, సిటీస్ బాగానే ఉన్నాయి. కొంచెం బీసీల దగ్గర లైట్గా ఒక 10% డ్రాప్స్ అలా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఆడియన్స్ రెస్పాన్స్ అయితే బాగుంది, సిటీస్లో బాగున్నాయండి, ఫుల్స్ పోతున్నాయి. అంటే ఓవరాల్గా ఈ మీడియా ఈ రేటింగ్స్ అవి నాకు తెలియదు, కానీ మనకి అల్టిమేట్గా ప్రేక్షకుడు ఇంపార్టెంట్ అండి. ప్రేక్షకుడు నాకు ఇచ్చిన రేటింగ్ 5కి 4.7 ఉందండి. యూ కెన్ చెక్ ఇన్ ద ఆన్లైన్, ఈ ప్లీజ్ చెక్ ఇన్ ద ఆన్లైన్. అంటే ఐ ఫీల్, అంటే ఇప్పుడు మనకు చాలా సినిమాలు వచ్చాయండి తెలుగులో కొత్త అటెంప్ట్ చేసిన, 1 కావచ్చు, మేబీ ఇంకా నాకు గుర్తుకు లేవు. బట్ మనం తర్వాత అనుకుంటాం అరే ఎంత బాగా తీసిందని. అంటే ఇమ్మీడియట్గా మనం రిసీవ్ చేసుకుంటే హిట్ నుంచి సూపర్ హిట్కి పోతుందండి ఇది. సో ఇది మీరు మీడియా మిత్రులు, ప్రేక్షకులు అందరూ భుజాల మీద వేసుకొని ఈ కొత్త దానాన్ని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నానండి. థ్యాంక్స్, థ్యాంక్స్ టు రామ్ తాలూర్ గారు అండ్ రవితేజ గారు అండి. థ్యాంక్ యూ.